కార్మికులు శ్రామికులుగా ఉండిపోకూడదని భవన నిర్మాణ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని సదుపాయాలు కల్పించారని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు కావల్ల ఐరన్ అన్నారు. భవన నిర్మాణ రంగాల కార్మిక రక్తపు చుక్కలు చరిత్రలను తిరగరాశాయని ఆవేదన చెందారు. నేడు మెదక్ పట్టణంలోని క్రిస్టల్ గార్డెన్స్ లో భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం 9వ జిల్లా మహాసభకు బిఎన్ఆర్కే సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులతో పాటు మెదక్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారికి జిల్లా అధ్యక్షులు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయంగా ఆర్థికంగా ఒక సామాజిక వర్గం వారు ఎదుగుతున్నారని వాపోయారు. బడుగు బలహీన వర్గాల వారు కూడా రాజకీయంగా కూడా ఎదగాలని చెప్పారు. మండల నియోజకవర్గ జిల్లా స్థాయిలో రాజకీయ ప్రాధాన్యత కల్పించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణాధ్యక్షులు పెంటయ్య పట్టణ ఉపాధ్యక్షులు నాగరాజు కోశాధికారి మార్గం అంజయ్య గణపూర్ మండల అధ్యక్షుడు సత్యనారాయణ జిల్లా కార్మిక నాయకులు కార్మికులు పాల్గొన్నారు. భవన నిర్మాణ రంగాల కార్మికులు అనేది సందర్భాన్ని గుర్తు చేస్తా ఉన్నా. నాచెమట చుక్కో నాచెమట చుక్కో ఎర్రని పోరాటాల జిల్లా మెదక్ జిల్లాలో ఒక గొప్ప చరిత్ర కలిగినటువంటి జిల్లా. భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఏ రాష్ట్రంలో పుట్టలేదు, ఏ జిల్లాలో పుట్టలేదు. అది ఈ మెదకు సీమలే పుట్టిందనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ ఈ మెదకు సీమ నుండి పోయినటువంటి బిఎన్ఆర్ కేసు 33 జిల్లాల లక్షలాది మంది కలిగించే శక్తిగా మారింది అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. భవన నిర్మాణ రంగాల కార్మికులను 1996 చట్టాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర ఘనత బిఎన్ఆర్ కేసు అయితే దక్కలు అనేది సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఇంత చరిత్ర కలిగినటువంటి ఈ సంస్థ మరి ఇంత సల్లగా ఉండొద్దు అనే ఉద్దేశంతో మీరు వారి వేదిక సంపన్నతోనే ఈ సభను కొనసాగిద్దామనే సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. బట్టే చాలా విషయాలు ఒక 100 సంవత్సరాల చరిత్రను 70 సంవత్సరాల చరిత్రను ఇంకా 50 సంవత్సరాల ముందు ఏం చేయాలనేది మొత్తం చాలా असंघटित అనేకమైన హక్కులు మీడికల్ కింద పడితే చచ్చిపోతాడు, బిల్డింగ్ లేకపోయి కింద పడతాడు, మరి పెన్షన్ లేవు, మరి మనం సాధించుకునే పరిస్థితి లేదు. ఇంతసేపు మనం కొనుక్కుంటే ఏదో బాయిల కప్పల దగ్గర మనం కొనుక్కున్నాం తప్ప ఒక్కసారి మనసు మీద చేసుకొని మన దగ్గర ఉన్నవాడు చట్టసభలో పోయే ప్రయత్నం చేయాలి. ఎంతసేపు కావాలి ఈ ఒక 5 రోజుల్లో 10 రోజుల్లో ఎలక్షన్ల రోజు ఇంత దాగిస్తారు, ఇంత విసి దాగిస్తారు, బిర్యానీ తెప్పిస్తారు, ఇన్ని పైసలు ఇస్తారు, 5 సంవత్సరాలు రాజ్యం ఎందుకున్నారు. మనం ఏదో అడిగి మొదలెట్టుకునే పరిస్థితి వస్తుంది. ఒకసారి బాగా మనసు మీద ఆలోచన పెట్టుకొని వీరాంతలో చట్టసభలు కొన్ని వీరాంతకెళ్ళి కష్టం తెలిసినటువంటి సాధించడానికి కొన్ని ఆ వయసు ఇప్పిస్తారు బాగుంటుంది కానీ అసెంబ్లీలో కానీ అయ్యా మా కార్మికుల పరిస్థితి ఏంటది, మా కార్మికుల పరిస్థితి ఈ విధంగా దిగజారి పోతుంది, నాకు పోక లేదు అయిపోయింది వస్తుంది. మనం మన ఎంతసేపు వేరే ఆలోచన విధానం చేయకూడదు. సామాన్యమైన మార్పు రావాలి, ఇందరూ కూడా జయించడం రావాలి, ఓట్లు వేయడానికి ఉండలేదు మనం, ఓట్లు వేయించుకునే పరిస్థితి రావాలి. మీరు పాఠశాల వారు చట్టసభలలో ఉండి మన అసంఘటిత కార్మికుల విషయాలు కానీ అసంఘటిత కార్మికుల సమస్యలు కానీ విజయించడానికి చట్టసభలోకి మీరు ఖచ్చితంగా మరి అన్నగారు రైలన్న గారు కూడా ఒక మంచి భావాలు గల వ్యక్తి, ఆయన వ్యవస్థాపక అధ్యక్షుడు కూడా కష్టపడి చేస్తే ఇలా ఈ జిల్లా ఆ జిల్లా 33 జిల్లాలలో కార్యవర్గాలను ఏర్పాటు చేసి
మీ అందరి సమస్యల గురించి మరి ఆయన కొంతవరకు పోరాటం